సాంగ్స్ బాగా సబ్జెక్ట్ బాగుందండి అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఫార్మర్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ కావాలి చాలా బాగా ఇస్తారండి ఫార్మర్స్కు సపోర్ట్ గవర్నమెంట్ తరఫున బాగుండాలని చేసిన సబ్జెక్ట్ బాగుందండి చాలా బాగుందండి అన్నీ బాగున్నాయండి దాంట్లో శర్వణ యాక్టింగ్ సూపర్ చాలా చాలా బాగా చేశాను సాంగ్స్ పెద్ద వెళ్ళినండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ బాగుందండి స్టోరీ మాత్రం చాలా హైలైట్గా ఉంది ఏండి స్టోరీ హైలైట్ అండి అందరు మస్ట్ వాచబుల్ మూవీ అండి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ప్రతి ఒక్క సిటిజన్ చూడాల్సిన మూవీ నాన్న అల్టిమేట్ ఇంకోటి ఏంటంటే ఫార్మింగ్ గురించి చాలా బాగా చెప్పాను నాన్న సార్ సాంగ్స్ కొంచెం బాగానే ఉంది కానీ ఇన్స్పైరింగ్ స్టోరీ బాగుంది 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 శర్వణం బాగుంది చాలా బాగుంది యా చాలా బాగుంది సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగుంది టైటిల్ సాంగ్ బాగుంది ఎమోషన్స్ కొంచెం కామెడీ బట్ ఎమోషనల్గా చాలా బాగుంది అండ్ యూత్కి న్యూ మెసేజ్ హీరోయిన్ యాజ్ యూజువల్ బాగుంది గ్యాంగ్ లీడర్లు ఎలా ఉందో అలా మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉంది వన్ కంపేర్డ్ టు పాస్ట్ ఇప్పుడు చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ లేదు మహర్షికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మహర్షి ఇది కలపడానికి లేదు మహర్షి ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఐదారు నెలలు 9 నెలలు షూటింగ్ లేకపోయినా వాళ్ళు నన్ను నిలబెట్టారండి మంచి వేషం ఇచ్చారు రైతు క్యారెక్టర్ చేశాను చాలా ఆనందంగా ఉంది మంచి డబ్బులు కూడా ఇచ్చారు సార్ నన్ను నిలబెట్టారండి వేరే నిర్మాతలు కూడా నాకు చాలా ఆర్థిక సాయం చేశారు ఒక ప్రముఖ హీరో అయితే నన్ను రోడ్డు మీద నాకు హెల్ప్ చేశాడు సార్ చాలా అది కొంతమంది జీర్ణించుకోలేక నన్ను తొక్కి అనగ తొక్కేశారు ప్లాన్ చేశారండి అయినా కూడా నాకు 14 ఇయర్స్ వాళ్ళు అనగా నిలబెట్టారండి బ్యాక్ బోన్లాగా 14 ఇయర్స్ రాము గోపి గారు నాకు ఈ శ్రీకారం సినిమాతో పునరుజ్జీవనం ఇచ్చారు సార్ వాళ్ళకి జీవితాంతం this movie so yeah proud of him యా చాలా బాగుందండి ఇప్పుడు ఈ కరోనా టైంలోని ఫార్మింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలిసింది అండ్ అది ఈ మూవీ త్రూ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ చాలా బాగా వచ్చింది శర్వాన్న ఆట ఆడించేశారు 14 రీల్స్ వాళ్ళ ప్రొడక్షన్స్ వాల్యూస్ కనపడ్డాయి మిక్కీ గారు ఆయన కొత్తగా కనపడ్డారు సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆట ఆడేశారు సో ఇంటర్వెల్ సాంగ్ కానీ అది రిలీజ్ అవ్వలేదు బయట ఆడియోలో ప్రీ క్లైమాక్స్ వచ్చే సాంగ్ అని అదిరిపోయింది సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈయన డెబ్యూ డైరెక్టర్ అనిపించింది ద బెస్ట్ థింగ్ ఈజ్ ఈయన డెబ్యూ డైరెక్టర్ అనిపించింది ఓవరాల్గా శ్రీకారం ఎలా ఉంది అంటే అదిరిపోయింది కాన్సెప్ట్ అంటే ఫాదర్ సన్ మధ్య ఒక లవ్ ఫెయిల్యూర్ ఫాదర్ సన్ మధ్య లవ్ ఫెయిల్యూర్ ఒక పట్నంలో ఉద్యోగం చేస్తున్న ఒక రైతు కొడుకు సో ఇంతకుముందు వస్తున్న చిన్న చిన్న కంపారిజన్స్ ఉండేవి వేరే సినిమాస్తో నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దోస్ 2 సినిమాస్ సో ఓవరాల్గా సినిమా అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు సో ఏం మెసేజ్ ఇవ్వలేదండి ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వలేదు పడుతున్న కష్టాలు అని కాదు ఏంటి ఇప్పుడు సినిమా చూసి నేను ఒక 100 మందిలో ఒకడికే ఉద్యోగం వస్తుంది ఇద్దరికి వస్తుంది ముగ్గురికి వస్తుంది 4 వస్తుంది అందరూ ఉద్యోగం కావాలనుకుంటే ఊర్లో ఉండి చేసేవాడు ఎవడు చాలా బాగా అనిపించింది సినిమా చిత్రం శ్రీకారం శ్రీకారం అనే చిత్రం చాలా బ్యూటిఫుల్ చిత్రంగా నేను గమనించాను బ్యూటిఫుల్ ఎందుకన్నానంటే స్టార్టింగ్ నుంచి కూడా చిత్ర చివరి దాకా కూడా చిత్రం చాలా అందంగా తీర్చిదిద్దారు ప్రొడక్షన్ వ్యాల్స్ హై క్వాలిటీస్తో నిర్మించున్నారు ముందల గతంలో కూడా చిత్రాన్ని గురించి పెద్దలు ప్రముఖులు ఎందరో చెప్పున్నారు వాళ్ళు చెప్పినటువంటిగా ఈ చిత్రంలో యాస్టీజ్గానే ఉంది సో అద్భుతాన్ని మాత్రం ఎక్కడ తగ్గకుండా బాగా చిత్రీకరణ వెండితరం మీద తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గారికి ఈ చిత్రంలో ఉన్నటువంటి అంశాలు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో చిత్రంలో మెయిన్ అంశంగా విభిన్నటువంటి హీరోలు కూడా మరి విభిన్న పాత్రల్లో ఒదిగిపోయేసేసినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి సో ఎందుకంటే బ్యూటిఫుల్ ఎందుకన్నానంటే ఒక ఒక స్త్రీ ఒక రైతు కొడుకు రైతు అయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఈ చిత్రంలో నిర్మించినటువంటి కొన్ని విషయాల్లో నిత్య జీవితంలో జరిగే అంశాలు తెరమెనకెక్కించారు రెడ్ కార్డ్ పెట్టి మిమ్మల్ని నడవాల్సిన వాళ్ళు పొలంలో పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క
జీవితంలో మీ జీవితంలో కూడా మీరు వ్యవసాయం చేసి ఉండొచ్చు, మీ జీవితంలో కూడా కానీ ఆ అంశాలని కూడా వెండి తరమే తీసుకోవడం అద్భుతం. సో అదే శ్రీకారం అంటే మెయిన్ శ్రీ శ్రీకారు మహాకవి గారు గ్రంథాలయాల్లో ఒకసారి మనం మెమరీ చేసుకుంటే ఆ శ్రీశ్రీ మహాకవి గారు రాసినటువంటి రచనలు ఇక్కడ కూడా సాయి మాధవ్ గారు రాసినటువంటి పదాల్లో చాలా అద్భుతాలు ఏంటంటే రెడ్ కార్పెట్ మీద అదొక అంశం కూడా మంచి గుర్తుండిపోయాడు. రెడ్ కార్పెట్ మీద నడవలసిన వాళ్ళు పొలంలో పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. స్టార్టింగ్ నుంచి కూడా చిట్ట చివరి కూడా అందంగా తీర్చిది. అంటే ఇక్కడ బ్యూటిఫుల్ అని అంటే హీరోయిన్ గారు బ్యూటిఫుల్గా ఉన్నారు, విభిన్న చేసినటువంటి వాళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నారు, మ్యూజిక్ బ్యూటిఫుల్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ చేసినట్టు ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈ చిత్రంలో అంటే పల్లి గ్రామంలో చేసినటువంటి ఎవ్రీ సీన్ ఎవ్రీ వార్డ్ కూడా ఏంటంటే ప్రేక్షకుని బాగా అంటే రైతుకి ఇది ఒక రైతుకు భరోసాగా తెలియపరిచేటువంటి చిత్రంగా నిలిచిపోతుంది. శ్రీకారం అంటంతో రైతు అనేది ఒకటి అంటే దేశానికి వెన్నుముక అనేది రైతు అనేది మన అందరూ తెలుసు, పుస్తకాల్లో ప్రతి ఒక్క వార్డులో ఉంది. దానికి నిదర్శనంగా ఈ చిత్రం చెప్పుకోవచ్చు. సర్వానంద సార్ గారికి ఈ చిత్రం వ్యాస్టీజ్ సర్వానంద గారు చేస్తేనే ఈ చిత్రం బాగుంటుంది అనేది ఇంకోట నిదర్శనంగా నిలిచింది. అంటే రైతు అనే పదానికి రైతు ప్రతి ఒక్కరు ఎవరీ ఆడియన్స్ ది ఫిల్మ్ ఇప్పుడు చేసేటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేటువంటి స్టూడెంట్స్కి ఈ చిత్రం బాగా కనెక్ట్ ఉంది. అంటే ఈ చిత్రం పాయింట్ ఆఫ్ సిచ్యులో ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఎందుకంటే అన్నానంటే కరోనా ఎఫెక్ట్ని బాగా జోడించి డైరెక్టర్ గారు బాగా క్షుణ్ణంగా తక్కువ పదాల్లో వర్ణించారు. అంటే అదే పండిన పొలాలని పంటల్ని కరోనా ఎఫెక్ట్లో బయటికి రాలేనటువంటి వ్యక్తులకి అందజేస్తే ఏ విధంగా ఉంటుంది. ఐఎమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే కరోనా ఎఫెక్ట్ అది అక్కడ చైనాలో విడుదలైన మన దేశ ప్రపంచాన్ని ఒరిగించింది కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకోండి, శానిటైజర్ మాస్కులు ఎవ్రీ ఆడియన్స్ దిస్ కంటిన్యూ టు ది నో ప్రాబ్లం, ఇంకా ఎంకరేజ్ చేసి దాన్ని ఇంకా పూర్తిగా నిర్మూలించిన దాకా కూడా ఎంకరేజ్ చేయండి. సో టోటల్గా చిత్రం చాలా అందంగా ఉంది కరోనా ఎఫెక్ట్కి, ఇంకా దగ్గర ఇటువంటి జోడించి కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. సో టోటల్గా చాలా అందంగా తీర్చిదిద్దింది. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఫిలిం.